हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल मैं चैनल नाइटी तो पिल की नाइट ड्रेस अला कुटा चूपा कटिंग स्टिचिंग चाल विवर एक्सप्लेन तक चूँगी मेरे कदरसारी ना चैनल चूस्ते सब्सक्राइब चुस्को चूँ नईटी ना नईटी वे टू साइड्स वेर वेर पैन वे बबल्स कदा वनकालेमो लाइनला नैन इधे क्लाथ वेस्ट अवक दे दाखे सपरेट रे नाइट ड्रस वेला प्लांटा इपू बैक साइड नाइट ड्रस अन्न चूँ कुछ पड़ल पे नईटी इपड़ी बैक साइड उपयोगस्ता मन की इंट नईटी चला नईटी नैक् दर पड़पूटा मिगल क्लाथ बांट कदा अलांट मन पिल की इला नई ड्रस कुर्ते चला बहुत काटन कदा समर वेसा की चला बहुत चूँ इला नैन इंकोक फोल वैसा इपड़ ना फोर लेयर्स वन क्ला दी खर्च अभी एक्सट्रा मिगल क्ला करक्ट अडजस्टाबी एंकं खर्च प्रात एक्सट्रा क्ला अभी चूपा इपड़ी आदि कोसम करक्ट उ नई ड्रस त्री बै फोर तस्कना इला दी सामन पे वीडियो चूप्न इला अडजस्ट दी फोर लेयर्स वेसको क्लाथ पैन अलाको इत चालाजी कैर्चकनेजी कुटे प्रोसेस दी कोलता अभी अवसर लेदे ड्रस उ सरपोमी इला पटे मन करक्ट चूसकोनी रेंडु वेपुलु पेट्टि ओक इंच नेनु किंद वदुलुतुन्नानु आल्रेडी नाकु अक्कड मडत कूडा वेयाल्सिन अवसरं लेदु मडत वच्चेसिंदि काबट्टि मडत वेसे वाळ्ळकि इंको इंच एक्स्ट्रा पेट्टुकोंडि इप्पुडु दीनिकि समानंगा तीसुकुंटुन्नानु एंत पोडवैते कावाल नाकु दानिकि पैन ओक गीत गीसानु कदा तर्वात 2 इंचेस पैकि पेट्टुकुंटुन्नानु एंदुकंटे मनं अतिकेटप्पुडु वेलशिक्क अदुगुतां कदा दानि फोल्ड चेयडानिकि कावालि काबट्टि 2 इंचेस एक्स्ट्रा खर्चु पेट्टुकुंटुन्नानु इंका पड़व कावालु पै कच्छ इप्पुडु दीनि समानंगा लाइन ड्रा चेसुकोंडि अंत नाकु दीनिकि सरिपोतुंदि एक्स्ट्रा खर्चु एमी अवसरं लेदु दीनिकि एंदुकंटे इदि बनियन क्लाथ कदा सो अवुतुंदि कदा कोंचेम लूज गानే उंटुंदि अंदुके अलागे उंचेसानु इंका एक्स्ट्रा एमी पेट्टले जस्ट 1 इंच मात्रं पेट्टानु अलागा खर्चु कोसं इप्पुडु दीनिनि मनं कट चेसुकोवाली ఇలా మీరు పిల్లలకి షార్ట్స్ లేదంటే ప్యాంట్లు కూడా ఇలా నైటీ తో ప్లాన్ చేయండి చాలా బాగుంటాయి కొన్ని కొన్ని డిజైన్స్ ఉన్న నైటీలు గాని ఫ్లవర్స్ ఉన్న నైటీలు గాని చాలా బాగుంటాయి రెండు వైపుల ఒకేలాగా సేమ్ గా ఉన్న నైటీ అయితే గనుక మీరు మామూలుగా ఫోల్డ్ చేసుకొని వేసేసుకోవచ్చు అంటే నేను డిఫరెంట్ గా ఉంది కదా క్లాత్ వేస్ట్ అవ్వకూడదు అని ఇలా చేశాను ఇప్పుడు 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి మనకి మీరు కాలు దగ్గర లూస్ చూసుకొని దాని మీద 1 ఇంచ్ మీకు एक्स्ट्रा पेट्टुकोनी कट चेसुकोवच्चु दीनि कूडा इला कट चेसुकुन्नानु चाला सिंपल गा अयिपोतुंदंडि 3/4 शॉट सेम इदे कोलतलतो मीरु फ्यांट कूडा कट चेसुकोवच्चु पक्कन क्लाथ एमी वेस्ट अवकुंडा नेनु जाग्रत्तगा अडजस्ट चेसुकुंटू कट चेसुकुन्नानु ఇలా కట్ చేసాం చూసారు కదా ఇప్పుడు మనకి షార్ట్ ఈజీగా రెడీ అయిపోయింది కుట్టడం కూడా చాలా ఈజీ దీన్ని చూడండి ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం పైన టాప్ కోసం చూద్దాం అదే లేయర్స్ అలాగే ఉంచేసి ఇంకొంచెం పైన భాగం మనకి మిగిలింది కదా ఇప్పుడు పై టాప్ కూడా అలాగే సమానంగా ఫోల్డ్ చేసుకొని రెండు చంక భాగాలు రెండు పట్టుకోండి
హ్యాండ్స్ అయితే లోపలికి ఫోల్డ్ చేసుకుని ఇలా మనం సమానంగా ఈక్వల్ గా వచ్చేలాగా మడతలు లేకుండా పట్టుకుని ఆ ఫోర్ ఫోల్డ్స్ మీద మళ్ళీ దీన్ని పెట్టుకుందాం టాప్ ని కింద మీరు సమానంగా ఉండేలాగా కట్ చేసుకోండి క్లాత్ అనేది క్రాస్ వచ్చింది కొంచెం ఆ క్రాస్ లేకుండా సమానంగా పెట్టుకోండి ఇప్పుడు ఈ క్రాస్ కూడా కట్ చేసి మనం టాప్ కింద మడత కోసం 1 ఇంచ్ అలా వదిలేసుకొని తర్వాత పైన చూద్దాం చూడండి నేను ఇదిగో ఇక్కడ చూడండి ఇది కచ్చికి నాకు ఇంకా ఎక్స్ట్రాగా ప్లేస్ లేదు సేమ్ దానికి ఈక్వల్ గా తీసేసుకుంటున్నాను ఆ ప్లేస్ లో నేను వేరే క్లాత్ అతుకుతాను ఇలా చంక భాగం కూడా అలా రౌండ్ గా దాని చుట్టూ గీసేసి పైన కూడా మనం దాని సమానంగా షోల్డర్ తీసుకుందాం జస్ట్ దాన్ని సమానంగా గీసేయండి నెక్ భాగం మనం తర్వాత పెట్టుకుందాం చూడండి ఇప్పుడు పైన 1 ఇంచ్ ఒక పైకి కట్ చేసుకుంటే మనకి పైన అతకడానికి సరిపోతుంది ఇలా దాన్ని సమానంగా కట్ చేసుకోండి ఇప్పుడు నెక్ వచ్చేసి మనం బనియన్ క్లాత్ కాబట్టి అది కొంచెం లూజ్ గా ఉంటుంది కదా ఇప్పుడు దాని మీద నెక్ చూసుకొని మనం ఈక్వల్ గా దీన్ని పెట్టుకోవచ్చు పై నుంచి 4 1/2 తీసుకున్నాను 7 ఇయర్స్ పాప కదా ఎవరికైనా 4 1/2 సరిపోతుంది ఇంకా కొంచెం పైకే కావాలనుకుంటే 4 సరిపోతుంది నేను 4 1/2 తీసుకున్నాను షోల్డర్ అనేది కూడా మనకి 5 తీసుకుంటే మీకు బాగా వస్తుంది 5 అయితే జారిపోకుండా బాగుంటుంది 5 తీసుకొని ఇప్పుడు పైన 2 సెంటీమీటర్స్ తీసుకుంటున్నాను చూడండి నా క్లాత్ ఇటువైపు కూడా 2 తీసుకుని సమానంగా దాన్ని పలక మోడల్లో డ్రా చేసుకుందాం దాన్ని ఇప్పుడు ఈ స్క్వేర్ నెక్ కావాలనుకునే వాళ్ళు దాన్ని అలా కట్ చేసేసుకోండి లేదా రౌండ్ నెక్ కావాలనుకుంటే చివరి ఊరికే ఎడ్జ్ మాత్రమే అలాగా రౌండ్ తిప్పుకోండి సరిపోతుంది రౌండ్ నెక్ అయితే పైనుంచి వేసుకుంటారు కదా నైట్ డ్రెస్ అందుకని చెప్పేసి రెండు ఈక్వల్గానే పెట్టాను నెక్ అనేది ఇలా మనం రౌండ్గా కట్ చేసుకోవాలి ఈ చంక భాగం కూడా మనం గీసుకున్న రౌండ్ ఇక్కడ మళ్ళీ కచ్చుకి నేను మొక్క అతుకుతాను కదా దాని గురించి మీరు అలానే కట్ చేసుకోవచ్చు నార్మల్గా క్లాత్ ఎక్కువ ఉన్న వల్ల అయితే ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది నేను క్లాత్ అడ్జస్ట్ చేయడం కోసం అలా చేస్తాను చూడండి ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకోవచ్చు నేను స్లీవ్లెస్ తీసుకుంటాను హ్యాండ్స్ కావాలనుకుంటే మిగతా పార్ట్ని మనం హ్యాండ్స్ చేసుకోవచ్చు కానీ నేను కుట్టేది స్లీవ్లెస్ ఇక్కడ చూడండి మనకి షార్ట్ టాప్ కటింగ్ కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చూద్దాం ఈజీగా దీనికి అలా స్ట్రిప్ పెట్టుకుంటాను కదా నార్మల్గా మీరు లూజ్ ఎంత అయితే తీసుకున్నారో అంత అలా స్ట్రిప్ తీసుకోండి ఇది సాగదీస్తూ కుడతాం కదా మనకి కొంచెం తక్కువ తీసుకున్నా సరిపోతుంది కట్ చేసేసుకొని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టిచ్చింగ్ చూడండి ఇప్పుడు ఈ షార్ట్ని రెండు వైపులు తిరిగేయండి అలా రెండు పార్ట్లు లోపల పెట్టుకుని మనకు క్రాస్ ఏదైతే ఉందో దాన్ని మనం స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలా క్రాస్ మనం కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు పైన కూడా మనం సమానంగా ఎలాస్టిక్ని అతకాలి చూడండి రెండు అతికిన తర్వాత ఇప్పుడు ఎలాస్టిక్ కుట్టే విధానం ఎలా అంటే సాగదీస్తూ కుట్టాలన్నమాట ఎలాస్టిక్ అనేది ఇలా మనం స్టిచ్ వేసేటప్పుడు దాన్ని లాగి పట్టుకుంటూ కుట్టాలి ఇలా అయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఎలాస్టిక్ ఇలా స్టిచ్ చేసేస్తాం చూడండి పై భాగం ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసి మరొక స్టిచ్ వేసుకుందాం దాన్ని కొంచెం లోపలికి ఫోల్డ్ చేసుకుని రౌండ్ తిప్పేసి ఇప్పుడు పైన మరొక స్టిచ్ వేసుకోవాలి ఇలా మీరు డబుల్ కుట్టు వేసేసుకుంటే ఇంకా అసలు మీకు ఊడిపోకుండా ఉంటుంది దీన్ని కూడా మనం సాగదీస్తూ కుట్టాలి ఇలా అయితే మనకి స్టిచ్ అనేది బాగా వస్తుంది సో ఇలా కూడా రెండు వైపులా కుట్టేస్తాను చూడండి రెండు వైపులా మనకి
ఇలా అతికేసాం. ఇప్పుడు పైభాగం మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి దీన్ని, మిగతా ఎడ్జెస్ ఉన్నాయి కదా ఆ టూ ఫోల్డ్స్ కూడా, దాన్ని కూడా ఒక నాట్ వేసేసుకోవాలి. కింద భాగం మడత వేయాలనుకుంటే వేసుకోవచ్చు, ఆల్రెడీ నాకు మడతతోనే కట్ చేశాను కదా అందుకని నేను ఏమీ వేయట్లేదు. ఇప్పుడు దీన్ని అలా ఫోల్డ్ చేసుకుని మధ్యలోకి దీన్ని ఒక స్టిచ్ వేసేసుకో. జస్ట్ ఆ కటింగ్ చూస్తేనే మీకు ఎలా కుట్టాలో కూడా అర్థమైపోతుంది. షార్ట్ మోడలో చాలా ఈజీగా ఉంటుంది, చాలా తక్కువ టైంలో మీరు ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్లోనే మీకు నైట్ డ్రెస్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. చూడండి ఇలాగా మనం సమానంగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా మనం కుట్టు వేసేసుకోవాలి. ఇలా మీరు డబుల్ కుట్టు వేసేసుకుంటే ఇంకా మనకు ఊడిపోకుండా ఉంటుంది. చూసారు కదా ఇప్పుడు మనకి షార్ట్ రెడీ అయిపోయింది. జస్ట్ మనకి రౌండ్ తిరగటం కోసం చిన్న చిన్న నాట్స్ పెట్టుకోండి అక్కడ, అలాగా చిన్న కటింగ్ పెట్టుకోవడం వల్ల మనకి వెనక్కి తిప్పేటప్పుడు ఈజీగా ఉంటుంది, ఈజీగా ఫోల్డ్ అవుతుంది, తిరగటానికి కూడా బాగుంటుంది. షార్ట్ రెడీ అయిపోయింది చూడండి. చూసారు కదా చాలా తక్కువ టైంలో అంతా సింపుల్గా మనకి ఈ 3/4 షార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు పై టాప్ కూడా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను దీనికి చెప్పాను కదా క్లాత్ కొంచెం ఎక్స్ట్రాగా అతకాలని, అది మీకు చూపిస్తాను. అది చూసారు కదా కార్నర్లో మనకి ఆ చివర ఈ చివర సమానంగా తీసుకుని క్లాత్ని కొంచెం ఎంతో కాదు ఒక 2 ఇంచెస్ అలా అతుకితే మనకి సరిపోతుంది. అలాగే అతికిన తర్వాత ఇప్పుడు మనం స్టిచ్ వేసేసుకోవాలి. ఆ క్లాత్ మనకి ఏం కనిపించదు, లోపల కుట్టులోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం నెక్ భాగం తీసుకుని దీన్ని జస్ట్ రౌండ్గా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి. దీనికి మొక్క అతకాల్సిన అవసరం ఏం లేదు, నైట్ డ్రెస్సే కదా. నార్మల్గా మీరు దాన్ని అలా ఫోల్డ్ చేసి ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఇలా రెండు వైపులో కూడా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా అలా ఫోల్డ్ చేసి రౌండ్గా కుట్టేసుకోండి. సో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ మనం కుట్టేసుకోవాలి. రెండు నెక్లు కూడా ఫ్రంట్ బ్యాక్ కూడా కుట్టేసి ఇప్పుడు దీన్ని ఆ రెండు షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ రెండు జాయిన్ చేసుకోవాలి. అలా రెండు జాయిన్ చేసేసాను చూడండి. జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి శంఖ భాగం ఏదైతే ఉందో అది సేమ్ అలానే సేమ్ ఫోల్డ్ చేసుకుంటూ కుట్టేసుకోవడం. ఇది కూడా మడత పెట్టేసి దీన్ని కూడా మనం కుట్టు వేసేసుకుందాం. ఇలా శంఖ భాగం కూడా ఈజీగా మనం కుట్టేసుకోవచ్చు. అదే హ్యాండ్స్ పెట్టుకున్న అనుకునే వాళ్ళు హ్యాండ్స్ అక్కడ అతకాలి, హ్యాండ్స్ అవసరం లేదు. స్లీవ్లెస్ అనుకునే వాళ్ళు జస్ట్ అలా ఫోల్డ్ వేసుకోండి సరిపోతుంది. దీన్ని కూడా ఇలా ఫోల్డ్ వేసుకుని కుట్టేసుకోవడమే. కూడా అయిపోయిన ఇప్పుడు అది కూడా అయిపోయిన తర్వాత కింద భాగం మనం మడత వేసేసుకుందాం. చూసారా మనం చంకి కుట్టేస్తాం, నెక్ అయిపోయింది, కింద కూడా మడత పెట్టేసాం కదా. ఇప్పుడు మీరు లూజ్ చూసుకుని కరెక్ట్గా మీరు క్లాత్ అడ్జస్ట్ చేసుకుని లూజ్ ఎంత అయితే కావాలో అంత పెట్టుకుని మనం
స్టిచ్ వేసుకోవడమే. కింద వరకు కావాలంటే కింద వరకు లాగేయండి, లేదు కింద డాట్స్ వేస్తారు కదా అలా కావాలనుకునే వాళ్ళు అలా డాట్స్ కూడా వేసుకోవచ్చు. చూసారు కదా ఎంతో సింపుల్గా తక్కువ టైంలో ఈజీగా మీకు రెడీ అయిపోతుంది. అవి డాట్స్ అలా వేసుకోవచ్చు కావాలంటే, లేదు అంటే నార్మల్గా వదిలేసుకోవచ్చు. ఇలా మనకి ఈజీగా నైట్ డ్రెస్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఇది నేను కుట్టింది 7 ఇయర్స్ పాపకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.